శ్రీమాత్ర నమః శ్రీ త్రింక దుర్గాదేవి నమః ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు చెప్పుకునేది మకర రాశి గురించి చెప్పుకుందాం మకర రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉంది ఒకసారి చూద్దాం ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి రాశిలోని శని ఉన్నాడు కాబట్టి ఆయుష్ స్థానంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఆయుష్ ప్రకారంగా అంటే అనారోగ్య సమస్యలు అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు హెల్త్ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పొచ్చు తిథిలో కుజుడు ఉన్నాడు వృత్తిపరంగా ఎల్లుగురితో కలిసిమెలిసి విషయంలో కానీ ఏదైనా కూడా మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు వృత్తిపర విషయాల్లో మాత్రం మంచి పేరు వచ్చే అవకాశం కలిగి ఉంటారు ఇప్పుడు దాకా కూడా మీ పేరు లేకుండా ఇబ్బంది పడితే అష్టమశని నడుస్తుందండి అద్దండి ఏళ్ళ నడిసిన నడుస్తుందండి అద్దండి ఇదండి అని బాధపడుతున్నారు కదా సారీ అష్టమశని కాదు ఏళ్ళ నడిసిన ఇలా బాధపడుతున్న వారికి కొంత నెగిటివ్ అనేది తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా పంచంలో శుక్రుడు ఉన్నాడు సంతాన పరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన విషయంలో డెవలప్మెంట్తో పాటు సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు అంటే మంచి డెవలప్మెంట్ ఉండడానికి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన పరంగా ఏంటి మా అమ్మాయి మా అబ్బాయి ఏంటి అని మీరు బాధపడుతున్నారు కదా ఆ బాధ నుంచి తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు షష్ఠంలో బుధ రవి రాహులు ఉన్నారు ఈ బుధుడు రవి రాహువులు ఉన్నారు కాబట్టి షష్ఠంలో గొడవలు వచ్చినా కూడా అంటే ఎవరితోనే డిస్టర్బెన్స్ వచ్చినా ఏదైనా పంచాయతీలు ఉన్నా అంతకుముందు పంచాయతీలు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా సమిసిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు సమిసిపోవడంతో పాటు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో శ్రావణ మాసం కాబట్టి వివాహ ప్రయత్నాల్లో మాత్రం కొంత ముందడుగు వేస్తారు అంటే కొంత ముందుకు అడుగుడానికి వేయడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా వీళ్ళ గురుకేతులు ఉండడం వల్ల దైవిక విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం కలిగి ఉంటారు గుళ్ళకి వెళ్దాం పూజలు చేద్దాం లేకపోతే మనకు దైవిక విషయాల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉంటుంది గురుడు కేతు ఉన్నాడు కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మీరు కొంత ఇబ్బంది లేకుండా తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రెండు గ్రహస్థితులు మంచి ఫామ్లో ఉన్నాయి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత అలానే ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా వ్యయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అనవసర వ్యయాలు అవుతాయి అని చెప్పొచ్చు అంటే ఎక్కువగా అనవసరమైన ఖర్చులు కూడా మీరు ఎక్కువగా పెట్టే అవకాశం కలిగి ఉంటారు మెయిన్గా స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా హెల్త్ విషయంలో ఒక దాని విషయంలో హెల్త్ పరంగా కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది ఎందుకంటే హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఇప్పుడున్న టైంలో చాలా ఉందని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా అంటే ఎక్కువగా జాగ్రత్త పడాల్సింది ఉద్యోగస్తుల్లో సాఫ్ట్వేర్ రంగంలో వారికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రైవేట్ రంగాల్లో వారికి చేస్తున్న వారికి మాత్రం కొంచెం మార్పులు జరగడానికి అవకాశం అంటే ఉన్న జాబ్లో కొంత చేంజెస్ జరగడానికి కొంత మార్పులు జరగడానికి అవకాశం ఉంది ఆ మార్పులు మీ జీవితానికి మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి